హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ముందుగా ఈ వీడియో చేయడానికి ముఖ్యంగా రెండు రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఏంటి అంటే మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ మన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో నిజంగా మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు ఛానల్ చాలా చక్కగా ముందుకెళ్తూ ఉంది అందుకు ముందుగా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మన ఛానల్లో ఇప్పటికే త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్లస్ వీడియోస్ జాయిన్ అయి ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి సిక్స్త్ టెన్త్ ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ కూడా చేయడం జరిగింది అలాగే ఇంగ్లీష్ గ్రామర్ లిటరేచర్ ఇవన్నీ కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది సో నిజంగా ఛానల్ ఇంత బాగా ముందుకు పోయేదానికి కారణం మీరందరూ కూడా ఇస్తున్నటువంటి సపోర్ట్ కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ సో ఇది ఫస్ట్ రీజన్ ఈ వీడియో చేయడానికి మరొక రీజన్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కొంతమంది మెసేజెస్ కూడా పెడుతున్నారు సార్ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము స్టడీస్ పైన సో ఏదైనా మోటివేషన్ క్లాస్ లాంటిది తీసుకోండి అది వింటే మాకు కొంచెం మోటివేషన్ కలుగుతుంది అనేసి కొంతమంది అడగడం జరిగింది సో ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది మోటివేషన్ పైన సో ఈసారి ఎలాగో వన్ ఇయర్ కంప్లీట్ అయింది కదా మన ఛానల్కి అందుకనేసి మనం ఎన్నో మాటలు చెప్పలేంది ఒక పాటలో చెప్పచ్చు అనేసి అంటుంటారు సో నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ని ఇప్పుడు మీకోసం నేను అలా సరదాగా హమ్ చేసి వినిపిస్తాను అలాగే వాటి లిరిక్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను సో ఆ సాంగ్ నిజంగా చాలా ఇన్స్పిరేషన్ సో నాకు ఎప్పుడన్నా కొంచెం డిప్రెస్డ్ కనిపించిన నేను కూడా ఆ సాంగ్ విని సో చాలా ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా ఫీల్ అవుతూ ఉంటాను సో ఆ సాంగ్ని మీకోసం ఒకసారి వినిపిస్తాను యాక్చువల్గా ఆ సాంగ్ మిస్టర్ నోకియా అనేటువంటి మూవీలోది సో ఆ సాంగ్ మీకోసం ఒకసారి వినిపిస్తాను మీరేమి కంగారు పడద్దు భయపడద్దు సో ఇక్కడ నేను సాంగ్ సరిగ్గా పాడలేకపోవచ్చేమో కానీ బట్ ఆ లిరిక్స్ మాత్రము మీరు అర్థం చేసుకున్నారు అంటే మీకు చాలా చాలా చక్కగా మీకు మంచి మోటివేషన్గా ఉంటుంది అందుకోసమే ఎలాగో వన్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి అలా సరదాగా ఒక సాంగ్ పాడినట్టు ఉంటుంది మీకు మంచిగా మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అనేసి ఆ సాంగ్ని ఇప్పుడు పాడతాను ఓకేనా బి రెడీ ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపో మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీ కష్టమనేది లేని రోజంటూ లేదు కదా కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా ఓ అమ్మ కడుపు వదిలిన ఓ ఆనందం కోసమే ఈ పరుగు కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వేయగల వారెవరు అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా తలో పాత్ర వేయ ఓ కాలయాత్ర కదిలేనా నడిసంద్రమందు దిగి నిలిచాకా ఎదురీద కుండ మునకేస్తావా ఓ నేను నమ్ముకున్న నీ ప్రాణాన్ని ఓ అత్తరికి చేర్చవా బుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే నదిలే బతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే చీకటిలోని నీ నీడ కూడా నీడకూడనిను వదులునులే నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే చితి వరకు నీతో నువ్వే చివరంట నీతో నువ్వే చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేదనుకో నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో ఓ లోకాన నమ్మకం ఓ దని పేరు మోసమై మారెనులేవో వేరెవరి సాయమో ఎందుకు లేవో నేను నువ్వు నమ్ముకో ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపో మళ్ళీ రాని ఈ క్షణాన్ని మళ్ళు పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా ఓ నాడుగడుగు ఓ ఆనందం కోసమే ఈ పరుగు కష్టాల పాటలో కడవరకు చిరునవ్వు వదలకు మచ్ వెరీ ఈ పాట పాడింది ఒకవేళ నచ్చకపోవచ్చు బట్ ఆ లిరిక్స్ మాత్రం జాగ్రత్తగా గమనించండి అర్థం చేసుకునే దాన్ని ట్రై చేయండి నేను ముందుగా చెప్పినట్లుగా మనం ఎన్నో మాటల్లో చెప్పలేనటువంటిది ఒక పాటలో చెప్పచ్చు సో అలాంటిదే ఈ సాంగ్ అనేటువంటిది సో ఇది మిస్టర్ నోకియా ఇంకా లేదా మిస్టర్ నోకాయ అని మళ్ళీ పేరు మార్చారు సో వీలైతే ఆ ఒరిజినల్ సాంగ్ని వినండి మంచు మనోజ్ ఆ సినిమాలో హీరో చాలా బాగుంటుంది మీరు వినండి సో ఇదే మీకు మంచి మోటివేషన్గా కూడా ఉంటుంది సో మళ్ళీ ఒకసారి మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్